అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం చూస్తున్న విద్యార్థులు ట్రిపుల్ ఎయిట్లో విద్య అనేది కలగా మెల్లకూడదన్న ఉద్దేశంతో భగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. అధ్యక్ష, ఈ ట్రిపుల్ ఎయిట్ ఏదైతే దేశం మొత్తమే ట్రిపుల్ ఎయిట్ ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఎయిట్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాతిన్యం సంబంధించి. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్ 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, మన 6,000 మంది అధ్యక్ష, 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో ఇలా చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఇంత ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా, కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తూ చేస్తున్నాం. అధ్యక్ష, అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్నా ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే మా ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇది ప్రాధాన్యత సంతరించుకోం బట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకెట్ ఆమోదించాలని ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆత్మకారంగా ఆత్మకారంగా ప్రభుత్వం సార్, ఐ బెగ్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ బిల్ 2024
ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77 లో వచ్చినటువంటి, భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది దాని మీద. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి 32 లక్షల ఇళ్ల స్థలాన్ని మనం పేదలకు ఇచ్చాం. ఈ 32 లక్షల ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి. గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ల స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు లేవు. కానీ ఈ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది లేఅవుట్లు వేసి. అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు కనుక ఇంతకుముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది 10 సంవత్సరాలలోపే 10 సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది. అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే, హౌస్ సైట్ లభిస్తే, కన్స్ట్రక్ట్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత అతనికి సేలబుల్ రైట్స్ వస్తాయి, అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం అధ్యక్ష. మహిళల్ని శక్తివంతులు చేయాలని, ఆ కుటుంబంలో మహిళను శక్తివంతురాలుగా చేయడం వలన కుటుంబం అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మీ పేరున ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతురాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి 10 సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం. మీరు ఈ స్థలాన్ని, ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన ఆశల్ని, ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని, పెద్ద ఎత్తున వారు ఆస్తిపరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని నేను అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ట్రాన్స్ఫర్స్ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆత్మ రూపాయి.